ప్రైజ్ ద లార్డ్. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు. జింక కాళ్ళు చాలా చురుకుగా ఉంటాయి, ఎంత దూరమైనా పరిగెత్తగలుగుతాయి. చాలా చురుకైనటువంటి జంతువుగా అది పేరు తెచ్చుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ జీవితంలో అలసిపోయి ఆగిపోయావా? ఆయా పరిస్థితుల్లో ఆయా బాధలకు గురై ముందుకు వెళ్ళలేక నీ ప్రయాణం ఆగిపోయిందా? ఎటు పోవాలో అర్థం కావట్లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఎవరు సలహా ఇచ్చేవారు నీకు లేరా? ఇదిగో ప్రభు చేతిలో నీ చేయి పెడితే ఆయన నీ కాళ్ళను జింక కాలవలే చేస్తాడు. నిన్ను ముందుకు పరిగెత్తేలాగా, ముందుకు నడిచేలా చేస్తాడు. నీ సేవా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎత్తైన స్థలముల మీద ఆయన నిలబెడతాడు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడ్డావు, నీ ధనం మీద ఆధారపడ్డావు, నీ బలం మీద ఆధారపడ్డావు, నీ స్నేహితుల మీద ఆధారపడ్డావు, నీ అనుభవాల మీద ఆధారపడ్డావు, నీ జ్ఞానం మీద ఆధారపడ్డావేమో, ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ప్రస్తుతం లేదేమో, ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఏదేదో చేద్దాం అనుకున్నావు, కానీ నీ ప్రయాణం ఆగిపోయిందా? నీ జీవితం ఎటు కాకుండా అయిపోతా ఉందా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు వైపు చూడు. దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు ఇంక నేను పరిగెత్తలేను, ఇంక నేను నడవలేను, ఇంక నేను ఏమి చేయలేను, నా పని అయిపోయింది అనుకున్న సందర్భాలు తన జీవితంలో ఎన్నోసార్లు ఎదురైనప్పుడు ప్రభు వైపు చూశాడు. ప్రభుకి అప్పగించుకున్నప్పుడు దేవుడు అతను నడిపించాడు. కేవలం నడిపించడమే కాదు, జింకవలే తన కాళ్ళను చేసి ఎత్తైన స్థలముల్లో దేవుడు అని నిలబెట్టాడు. నిన్ను కూడా నిలబెడతాడు. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, అన్ని విషయాల్లో నిన్ను ఎత్తైన స్థలములో నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, అనేకులకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.